We never invent any product. Gandhiji kanakalani nerverchadam kaadu. Meeru mee tallidannulu kanakalani saakaram cheskondi. Desam daniki ade baagupadutundi. Jai Hind. మిమ్మల్ని దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్. అవును సార్, నేను విన్నాను. బాపిరాజు, మొన్న ఈ మధ్య మీ బావమరిదికి ఎమ్మెల్సీ సీట్ కావాలని అడిగినట్టున్నావు కదా. అవును సార్. 5-6 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్నావో లేదో నువ్వే నీ బావమరిదికి సీట్ అడగ్గాలేంది? 25 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నవాడు సీఎం కావాలనుకోవడంలో తప్పే ఉంది? ట్రై చేసుకుని. ఓకే సార్, మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సార్. కుర్చీ కోసం కుట్రలు కుతంత్రాలు చేయడం నా వల్ల కాదయ్యా. ప్రజలు అభిమానించినంతకాలమే ఈ పదవిలో ఉంటాను. బేల్ 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 పురి బలే గునావే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నది. బాగా ఎక్కేసిందిరా. బీరు విస్కీ కలిపితే అంతే మరి. వాట్ నెక్స్ట్? బిర్యానీ తెచ్చుకుందాం మావా. లైఫ్లో ఏముంది, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హోటల్ బిజినెస్ పెట్టు మావా, రోజు బాగా తినచ్చు. ఐ థింక్ బెటర్ టు జాయిన్ ఎ బెస్ట్ కంపెనీ. బిజినెస్ చేయడం, శాలరీకి పనిచేయడం అందరూ చేసే పని, మనలాంటి వాళ్ళు కాదు. మరేం చేద్దాం? పార్ట్ టైం జాబ్ చేద్దాం. దెబ్బకి సెటిల్ అయ్యేలా. పార్ట్ టైం జాబా? ఏంటి దొంగతనమా? ఎస్, యూర్ రైట్. మొత్తం దిగింది. రే, నేనేదో క్యాజువల్గా అన్నాను రా. హేరా, మందేసి మాట్లాడుతున్నావా? మనకున్న ఎక్స్ట్రా నాలెడ్జ్తో వీ కెన్ డూ వితౌట్ ప్రూఫ్. ఇంత చదువుకున్నది ఇలాంటి చెడ్డ పని చేయడానిక? మంచి చెడు అన్నది ఎక్కడా ఉండదురా, సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నీతో తిరిగితే మంచి అమ్మాయి, అదే అమ్మాయి రేపు వేరే వాడితో తిరిగితే? ఒక హీరో దొంగతనాలు చేసి కోట్లు సంపాదించి ఫ్లాష్ బ్యాక్లో అమ్మకి మందులు కొనడానికి దొంగగా మారాడంటే సినిమాని హిట్ చేస్తాం. హీరో ఏ మెడికల్ కాలేజ్ కట్టించడానికో, దొంగతనాలు చేసినా యాక్సెప్ట్ చేస్తాం. మన చట్ట ప్రకారం దొంగలకు సరైన శిక్షే లేదు మామా. దొంగలంటే చెడ్డోళ్ళు కాదు, మంచితనం లేని వాళ్ళు అంతకంటే కాదు. ఏంటి అర్థం కాలేదా? సరే, మీకు తెలిసిన ఇద్దరు మంచి వాళ్ళ పేర్లు చెప్పండి. నేను చెప్తా. అశోకుడు. అశోకుడు గొప్పవాడు, మంచివాడు. కళింగ యుద్ధంలో 100,000 మంది చనిపోతే మారాడు అని చరిత్రలో చెప్పుకుంటాం. అంతకుముందు ఎవరిని చంపలేదా? 100,000 మంది చనిపోవడానికి కారణమైన వాడు మంచివాడు ఎలా అయ్యాడు? నిజంగా అహింస ద్వారా ప్రజలను ఉత్తేజపరిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మత కల్లోలాల్లో 100,000 మంది ఎలా చనిపోయారు? దానికి కారణం ఎవరు? దానికైనా చాలా బాధపడ్డాడ్రా. 100,000 మంది పోతే ఎదవను నేనే బాధపడతా. ఇవన్నీ కాదు మామ,
ఇక్కడ మనం దొరికితేనే థీఫ్స్, లేకపోతే సొసైటీలో ఆనరబుల్ చీఫ్స్. డబ్బు కోసం దొంగతనమే చేయాలా? నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 100,000 కనిపిస్తే లక్కీ అని కొట్టేస్తావు. 100,000 దొరికిందని ఎవరికైనా ఇస్తావా? మరి విలువ మారే కొద్దీ నీ విధానంలో మార్పు ఉంటుంది. కంపెనీలో జాబ్ చేస్తూ నెలకోసారి జీతం, సంవత్సరానికి ఒకసారి హైక్ కోసం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ల్యాక్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ క్రోర్స్. ఒక్కసారి కొట్టేస్తే దీనమ్మా జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. దొరికితేనే క్రిమినల్స్ రా, లేకపోతే ప్రొఫెషనల్స్. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. యూర్ రైట్. ఓకే, మరేం చేద్దాం? బ్యాంక్ రాబరీ. ప్రాక్టీస్ అవసరమా? దొంగతనానికి సాధన చేయాలి, దోపిడీకి సాహసం చేయాలి. బీ రెడీ ఫర్ ఇట్. మార్నింగ్ నందు వచ్చాడా? మేము కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాం. మీకు కావాల్సిన పాట కోసం కాల్ చేయండి 040-2366-2366. బోర్ కొడుతుందిరా, అది నంబర్ ఇచ్చింది కదరా. గుడ్ ఐడియా. హలో, వెల్కమ్ టు మా మ్యూజిక్. నేను మీ సునీతనండి, మీ పేరు చెప్తారా? రుద్రశేఖర్లో సగం. రుద్రనా శేఖరా? చూస్తే తెలివైన దానిలాగున్నావు, కనుక్కోలేవా? సరే, మీ గురించి చెప్పండి. పేరు శేఖర్, ఏజ్ 22+1, హైట్ 5.11, వెయిట్ 121. ఏమండి, ఇన్ని ఏదో క్వశ్చన్స్ అడిగారు కదా, నేను కొన్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. మీరు ఛానల్లో జాయిన్ అయినప్పుడు పలుచుగా ఉన్నారు, ఇప్పుడేమో దిట్టంగా ఉన్నారు. మీకు జీతంతో పాటు బొబ్బ కూడా పెడతారా? అంటే అబ్బా, అది కూడా తెలీదా? ఆహా, అవునా? సరే, అన్ని పర్సనల్ గా మాట్లాడుకుందాం. సాయంత్రం ఇందిరా పార్క్ రండి. అయ్యా బాబోయ్, ఈ టీవీ యాంకర్ గా చేయడం కన్నా రిపోర్టర్ గా చేయడం బెస్ట్ రా బాబు. హలో, ఆపు. ఏంటి? ఐబీఎండీ బ్యాంక్ లో హవాలా ద్వారా అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ మూడోసారి నియమించిన కమిటీ ఇవాళ తన నివేదికను సమర్పిస్తూ సదరు బ్యాంకులో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది. We never find such kind of money in this bank. ఇదే మనం కొల్లగొట్టే బ్యాంక్. కమిటీ ఏం లేదంటుంది కదరా, ఏదో ఉందని ఒకసారి వేస్తారు, మూడు సార్లు అంటే దేర్ ఇస్ సంథింగ్. బట్ హౌ కెన్ వి ఫైండ్ ఇట్? అదే మనం చేయాల్సింది. గౌతమ్, నువ్వు బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేయి. యా, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మామా. ఓకే, అందులో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఎవరు, ఏ అకౌంట్స్లో ఎంతెంత డబ్బు ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయి.
ఓకే లెట్ మీ డూ. యా గాట్ ఇట్ రా. కరెంట్ అకౌంట్లో 3,000 మంది, ఎస్బీలో 5,000, ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా? ఒక్కొక్క అకౌంట్లో ఎంతుందో చూడు. ఎస్బీ అకౌంట్లో 100 కోట్లు, కరెంట్ అకౌంట్లో 80 కోట్లు, ఎస్బీఎంలో 20 కోట్లు, టోటల్గా 200 కోట్లు. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ఎస్బీఎం? ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా? 500 మిలియనీర్స్కి 20 కోట్లేనా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరెవరు ఉన్నారో చెక్ చేయి. వారిని ఇందులో ఉన్న వాళ్ళంతా బలిసిన బాపతే మామా. ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు. వీళ్ళ దగ్గర అంత తక్కువ మనీ ఉండే ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే ఐ థింక్ దే ఆర్ డిపాజిటింగ్ లెస్ అమౌంట్ అండ్ స్టోరింగ్ మోర్ అమౌంట్. ఎస్, వీ నీడ్ టు ఫైండ్ ఇట్. ఫస్ట్ వీ నీడ్ వన్ స్మాల్ కెమెరా. యా, లుక్ ఎట్ దిస్ గైస్. క్యాన్ కమ్ అంటే పెన్ తెచ్చామంట్రా? మరి అదే, లుక్ కేర్ఫుల్లీ. A small pen camera with high resolution and voice recorder. దీంతో వీడియోలే కాదు వాయిస్లు కూడా రికార్డ్ చేయొచ్చు. నువ్వు సూపర్ రా. వాట్ నెక్స్ట్? మనకు బకరా కావాలి.